కుకట్పల్లి నియోజకవర్గం బాలనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ధూమ్ధామ్గా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు బాలనగర్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో బాలనగర్ డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందని మాధవరం కృష్ణారావు తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కుకట్పల్లి కాన్సెన్సులో బాలనగర్ డివిజన్లో ఈరోజు ప్రజలు పెద్దగా ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం అందిస్తూ ఉంటే డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఇంటింటికి వచ్చినటువంటి నీళ్లు 24 గంటల కరెంటు ఒక బ్రహ్మాండమైనటువంటి 400 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం మరవలేనటువంటిది బాలనగర్ ప్రజలందరూ కూడా. అన్నిటికన్నా బాలనగర్లో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ల వల్ల సుమారుగా 10-15 వేల మంది ఇక్కడ అందరూ ఉద్యోగం చేసుకొని బతికేటటువంటి వాళ్ళు. ఈరోజు కరెంట్ ఇవ్వడం వల్ల ఆ చిన్న చిన్న ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇదే బాలనగర్లో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి కార్మికులకు ఉపాధి దొరకక ఎంతోమంది బాధపడిన సందర్భాలు చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఇక్కడ బాలనగర్ ఉందన్నటువంటిది ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మళ్ళా కేసీఆర్ గారు రావాలి, మళ్ళా ఈ అభివృద్ధిని చూడాలి, ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఈరోజు ప్రజలు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నారు.